हेलो हाय फ्रेंड्स नमस्ते वेलकम टू मल्टी टैलेंट मंजू चैनल एट्लुन्नारु दोस्तुलु मीरंता मंचिगुन्नारले नेनैते मस्तु मंचिगुन्ना ई रोजु इंकोंचेम हैप्पीगा उन्नानन्नमाट सो एंदुकोनंटे नाकु एंतो इष्टमैनटुवंटि गार्डन लोकि कोन्नि कोत्त वस्तुवुलु वच्चायन्नमाट सो अवि एंटि అనేది తెలుసుకుందాము. ఏంటి అని అంటే ఇక్కడ చూస్తారు కదా కుండీలు అనమాట. ఈ కుండీలు వచ్చేసి నేను హోల్సేల్ ప్రైస్లోనే తీసుకొచ్చానండి. సో కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నా వీడియోస్ ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీకు అయితే మంచి మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను. మన ఛానల్ను చేసి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది యూస్ఫుల్ వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వమని అయితే చెప్పేసేయండి. ఓకేనా? ఈ కుండీలు వచ్చేసి నేను హోల్సేల్ ప్రైస్లో ఎక్కడి నుంచి తీసుకొచ్చేసాను, వాటి సైజెస్ ఏంటి, అలాగే ట్రాన్స్పోర్టింగ్ అనేది ఉందా లేదా, అసలు ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చిన అడ్రస్, మొత్తం ఏ టు జెడ్ అయినా వీడియోలకు వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ సైజ్ చూస్ చేద్దాము. ఇది చూసిండ్రు కదా, ఇది 8 inches అనమాట, 25 rupees. ఇది వచ్చేసి 8 inches కుండీ అండి. చూసిండ్రా ఎంత స్టాండర్డ్గా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీ దగ్గర మనం ఎక్కడ కూడా అసలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. చాలా అంటే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. అందుకోసం అని చెప్పేసి నేను ఇవన్నీ తీసుకొచ్చాను అని అంటే 5 తీసుకొని వచ్చాను అనమాట. 5 నేను తీసుకొచ్చాను. దీని కాస్ట్ చెప్పాను కదా 25 rupees, 8 inches అనమాట. 8 inches ఓకేనా? నెక్స్ట్ ఇవి వచ్చేసి ప్లేట్స్ అండి. ఇవి ఒక్కొక్కటి వచ్చేసి 12 rupees అనమాట. మనకు 12 rupees ఇచ్చారు. ఈ ప్లేట్స్ అన్ని కుండీల కింద మనం పెట్టుకోవచ్చు. 10 rupees కూడా ఉన్నాయండి ప్లేట్స్, కాకపోతే నాకు 12 rupees కొంచెం పెద్దగా కనిపించినాయి అనమాట. అందుకోసం అని చెప్పేసి 10 rupees తీసుకోకుండా 12 rupees తీసుకొని వచ్చాను. తర్వాత ఇక్కడ ఇది చూసిండ్రు కదా, సో దీని మీద అయితే ఇది ఇవ్వలేదు, బట్ ఇది వచ్చేసి 35 rupees అనమాట. ఇది ఎన్ని ఇంచులు ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ అయితే మీరు ఇది కుండీ అయితే చూసేయండి, ఎందుకంటే దీని మీద ప్రింట్ అనేది పడలేదు. బట్ ఇది అది సేమ్ కాస్ట్ అనమాట, అది ఇది సేమ్ ఇంచెస్. సో చూసిర్రు కదా బ్లాక్ది. ఇది వచ్చేసి దీని మీద మనం మంచిగా వైట్ కలర్ పెయింట్ తోటి చక్కగా ముగ్గులు వేసుకోవచ్చు అండి. అంత బ్యూటిఫుల్గా ఉంది కదా, నాకు బాగా నచ్చింది. సో ఇవి వచ్చేసి నేను ఎంత తీసుకున్నాను అనంటే ఇవి కూడా 5 తీసుకున్నానండి. ఇవి కూడా 5 తీసుకున్నాను. ఇది వచ్చేసి కాస్ట్ చెప్పాను కదా 35 rupees. ఓకేనా? నెక్స్ట్ ఇది చూద్దాం. చూసిందా ఇప్పుడు ఈ బ్లాక్ పాట్, అలాగే ఈ పాట్ రెండు కూడా లెంత్ అనేది సేమ్, అంటే హైట్ అనేది సేమ్ అండి. అలాగే కాస్ట్ అనేది కూడా సేమ్ అనమాట, కాకపోతే కలర్ వేరు. ఇది వచ్చేసి కొంచెం మనకు ఈ షేప్ అనేది ఇక్కడ ఇలా వచ్చింది, కాకపోతే దీనికి వచ్చేసి కొంచెం కింద వెడల్పు అనేది ఎక్కువగా ఇచ్చాడనమాట అదనమాట. ఇది వచ్చేసి దీని హైట్ వచ్చేసి 12 inches అండి. ఇది 12 inches, చూసారు కదా కనిపిస్తుందా, ఎస్ 12 inches. ఇది 35 rupees అనమాట. ఇది ఇది కాస్ట్ సేమ్. ఇవి వచ్చేసి నేను ఇవి కూడా 5 తీసుకున్నానండి. ఇవి కూడా నేను 5 తీసుకున్నాను, నాకు బాగా నచ్చాయి. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఈ పాట్ అండి. చూడండి ఇది ఎంత పెద్దగా ఉందో. మనకు బయట అయితే పిచ్చి డబ్బులు అండి ఇవే పాట్స్, చాలా అంటే చాలా కాస్ట్తో కూడినటువంటివి. ఇక్కడ చూడండి 14 inches, ఇది 14 inches అనమాట. 14 inches 55 rupees. ఇవి వచ్చేసి నేను 3 తీసుకున్నానండి. మనం క్వాలిటీ విషయంలో ఇంత తక్కువకి ఇచ్చారు కదా అని చెప్పేసి క్వాలిటీ బాగాలేదా అంటే అస్సలు కాదండి. ఇప్పుడు మనకు రోడ్ సైడ్కి నర్సరీలలో కావచ్చు, రోడ్ సైడ్కి అమ్ముతూ ఉంటారు కదా పార్ట్స్ అన్నీ కూడా, వాళ్ళంతా కూడా ఈ ఫ్యాక్టరీ నుంచెల్లే తీసుకెళ్తారనమాట. అక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళు కొంచెం రేట్ ఎక్కువ పెట్టేసుకొని అమ్ముతూ ఉంటారనమాట. ఇది వచ్చేసి నేను బయట మొన్న అడిగానండి, ఇది 150 చెప్పారండి నాకు. ఇది 150 చెప్పారు నేను బయట అడిగినప్పుడు. సో ఇది వచ్చేసి చూసిండ్రా, వావ్, ఇదైతే ఫ్రూట్స్ ట్రీ ప్లాంట్స్ పెట్టుకోవడానికి బాగా అంటే బాగా యూజ్ అవుతుంది. మనకు మంచిగా ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. చూసిండ్రు కదా ఇది వచ్చేసి ఎన్ని ఇంచెస్ అంటే 16 inches అండి. ఇది ఇది 16 inches, 110 rupees అండి. నేను రేట్స్ మర్చిపోతానని చెప్పేసి అన్నిటి మీద ఈ విధంగా పెన్సిల్తో రాసి పెట్టుకున్నాను అనమాట. 110 rupees అనమాట 16 inches. ఇది ఒక్కసారి పాట్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది వచ్చేసి నేను కావాలనే ఇంతకుముందు రోడ్ సైడ్కు నేను అడిగి వచ్చానమాట, వాళ్ళు 350 rupees చెప్పారండి ఈ పాట్కి. ఇది 250 rupees చెప్పారు, అది వచ్చేసి 150 rupees చెప్పారనమాట. అసలు చూడండి ఎంత తక్కువలో మనకు వచ్చేసాయో.
మిద్దె తోట ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళకు ఈ వీడియో అనేది చాలా చాలా యూస్ఫుల్ అండి. చూడండి ఎంత బాగుందో. క్వాలిటీ పరంగా మనము అస్సలు మనము కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. చాలా బాగుంది. ఒకవేళ ఏదైనా డ్యామేజ్ పీసులు అయితే వాళ్ళే ఇవ్వరండి. ఎనీవే ఒకసారి మనం చెక్ చేసి తెచ్చుకోవాలన్నమాట. సో ఇవన్నీ తీసుకొచ్చాను కదా, సో వీటి అడ్రస్ ఇదంతా కూడా నేను మీకు చెప్తానండి. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, అక్కడికి ఎలా చేరుకోవాలి ఏంటి అనేది. క్వాలిటీ మాత్రం అద్దూర్స్ అండి. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్నమాట. వాళ్ళు వచ్చేసి మనకు పెద్ద బిల్ లాంటిది ఏమి ఇవ్వరండి, జస్ట్ కేవలం ఇలాంటి పేపర్ మీద రాసిస్తారనమాట. వాళ్ళు ఇలాంటివి తీసేసుకోవాలి. ఇవి వచ్చేసి ఈ పార్ట్స్ అన్నీ కూడా మనం కావాలి అని అంటే ట్రాన్స్పోర్ట్లో కూడా పంపిస్తాము అని చెప్పేసి అయితే వాళ్ళు అన్నారనమాట. హైదరాబాద్లో వాళ్లకు అవైలబుల్ ఉందన్నమాట ట్రాన్స్పోర్ట్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అడ్రస్ చెప్తాను, చూసేయండి. ఇక్కడ నేను ఉప్పల్ దగ్గర నుంచి చూపిస్తున్నానండి. పిల్లర్ నెంబర్ చూడండి, C983 అనమాట పిల్లర్ నెంబర్. సో అక్కడి నుంచి వెళ్ళి మనం రైట్ తీసుకోవాలి ఉప్పల్ నుండి అండి. రైట్ సైడ్ మనం తీసుకున్నట్లయితే నాచారం మనకు తగులుతుందన్నమాట. నాచారం రోడ్ అనమాట ఇది వచ్చేసి. మనకు బండగుర్తు ఏంటి అనంటే మధ్యలో ESI హాస్పిటల్ కూడా వస్తుంది కదండి. సో అదే రూట్ అనమాట. చూసారు కదా, ఇది వచ్చేసి ESI హాస్పిటల్ అండి. బోర్డింగ్ అనిపించట్లేదు అనుకోకండి, బోర్డు మీద పేర్లు అయితే చెరిగిపోయాయి అన్నమాట. ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకొక కొంచెం ముందుకెళ్తే చాలు, అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ మనం రైట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ సర్కిల్ వస్తుంది అన్నమాట. ESI హాస్పిటల్ దాటగానే ఫస్ట్ రైట్ సైడ్ తిరగాలి. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది చూడండి. ఎవరు కూడా కొత్త వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇంత క్లియర్గా అయితే నేను చెప్తున్నాను. ఇటు నుంచి వెళ్ళి స్ట్రేట్గా మనము వెళ్ళిపోవాలన్నమాట. అలాగే స్ట్రేట్గా వెళ్తూ ఉంటే మనకు ఒక సర్కిల్ లాంటిది వస్తుందండి ఇక్కడ. సో లెఫ్ట్ రైట్ స్ట్రేట్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఎటు కూడా వెళ్ళకుండా జస్ట్ స్ట్రేట్గా మాత్రం వెళ్ళిపోండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎటు వెళ్ళకండి. ఇక్కడ బండగుర్తు ఏంటంటే ఇక్కడ యానిమల్ది ఒకటి చూసారు కదా సింబల్. సో అక్కడి నుంచి వెళ్ళి అలాగే స్ట్రేట్గా అనేది మనం వెళ్ళిపోవాలి. ఈ రోడ్ వచ్చేసి బెల్ కంపెనీ రోడ్ అన్నమాట. ఇది వచ్చేసి బెల్ కంపెనీ. ఈ బెల్ కంపెనీకి జస్ట్ ఆపోజిట్లో అక్కడ మీరు చూస్తున్నారు కదా రైట్ సైడ్. సో ఆపోజిట్ గలీలోకి మనం వెళ్ళాలన్నమాట రైట్ సైడ్. అక్కడ టీ కొట్టు కూడా ఉంటుందండి, అంటే చాయ్ బండి కూడా ఉంటుంది చిన్న షాప్ లాగా. సో అక్కడి నుంచి దాని ఆపోజిట్ గల్లీలోనే అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద బిల్డింగ్ కూడా ఉంటుందండి, మీరు నోటీస్ చేయండి. చూసిండ్రు కదా, బాగా గుర్తుపెట్టుకోండి. ఇటు నుంచి వెళ్ళి స్ట్రేట్గా మనం వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇలాగే రోడ్డు చివరి వరకు మనం వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. చాలా ఈజీ అండి వెళ్ళడము. అసలు నన్ను అడిగితే గూగుల్ లొకేషన్ కూడా మీకు అవసరం లేదు. ఎందుకు అంటే అంత క్లియర్ కట్గా నేనైతే చెప్తా ఉన్నాను. రోడ్ నెంబర్ 7 దగ్గర అయితే మనం క్రాస్ అయ్యామన్నమాట బెల్ కంపెనీ అపోజిట్లో. సో ఇక్కడ వరకు వచ్చాం కదా, అక్కడ చూసిండ్రు కదా బండరాళ్ళు, రైట్ ఒకటి ఉంది మళ్ళీ లెఫ్ట్ ఒకటి ఉంది. సో రైట్ సైడ్ మనం వెళ్ళకూడదు, లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలన్నమాట. రైట్ సైడ్ వెళ్ళకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి వెళ్ళి 1, 2, 3 గేట్లను లెక్క పెడుతున్నాను నేను. ఇది వచ్చేసి 3 గేటు, అలాగే ఇప్పుడు రాబోయేది 4 గేటు బండ గుర్తు కోసం అని చెప్పేసి చెప్తున్నానమాట. సో అదే కంపెనీ అనమాట. ఈ కంపెనీకి వచ్చేసి ఎలాంటి పేరు కూడా ఉండదండి. కంపెనీ వచ్చేసి ఇలా ఉంటుంది బయట. సో లోపలికి వెళ్ళిపోయి చూద్దాం. ఇప్పుడు మనం చూసారు కదా, ఇవన్నీ కూడా ఆల్రెడీ తయారు చేసినటువంటి పాట్స్ అనమాట. ఇంతకుముందు నేను వీడియోలో చూపించినటువంటి పాట్స్ కన్నా అక్కడ కలర్లో కనిపిస్తున్నాయి కదా, పింక్ అలాగే గ్రీన్, అవన్నీ కూడా ఏంటి అంటే వాటి కాస్ట్ ఎక్కువ అనమాట. అంటే 60 రూపీస్ అనమాట. వీటి మీద చూస్తే బెటల్ మెటీరియల్ తోటి చేశాము అని అయితే వాళ్ళు చెప్పారు. సో ఇక్కడ ఈ టప్స్ అన్నీ కూడా చూసారు కదా, హోల్సేల్ అయితే ఇక్కడి నుంచి అలా పంపిస్తారండి. ఆయన వచ్చేసి మా పెన్మిటి. ఇక్కడ పెద్ద ఒక ఆటో కూడా వచ్చిందండి. ఆటోలో తీసుకొని వెళ్ళడానికి నర్సరీస్ దగ్గర వేసుకుంటూ వెళ్తారంట వాళ్ళు. ఒకసారి కంపెనీ మొత్తం చూసేయండి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. కొంచెం చిన్న కంపెనీ ఏనండి, కాకపోతే మనకు మంచి రీజనబుల్ ప్రైజెస్కి అయితే వీళ్ళు ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది ఫ్యాక్టరీ కాబట్టి, మళ్ళీ వీళ్ళు రిటైల్ చేయట్లేరు కాబట్టి, హోల్సేల్ కాబట్టి మనకు డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచే మనం తీసుకోవచ్చు అన్నమాట ఇక్కడికి వచ్చినట్లయితే. సో ఈ
స్పాట్స్ అన్నీ కూడా రెడీ చేయడానికి అక్కడ మెటల్ చూపించాను కదా, అలాంటి మెటల్తో వీళ్ళు తయారు చేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి మనకు కలర్స్, మనకు తక్కువ కాస్ట్లో ఉండే కలర్స్ ఏంటంటే బ్రౌన్ కలర్, డార్క్ బ్రౌన్ కలర్, అలాగే బ్లాక్ కలర్, అలాగే వైట్ కలర్, అలాగే గ్రీన్ కలర్ అనమాట. 16 ఇంచెస్ స్పాట్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్లో ఉంటుందండి. మళ్ళీ చిన్న సైజెస్లో అయితే గ్రీన్ కలర్ రాదనమాట, అది వచ్చేసి మెషిన్ అండి. వీళ్ళు వచ్చేసి టబ్స్ కూడా తయారు చేస్తారంట. సో ప్రజెంట్లీ అయితే ఇక్కడ టబ్స్ అనేది లేవండి, చూసిండ్రు కదా. సో ఆఫీస్ ఫ్యాక్టరీ మొత్తం కూడా ఇక్కడ ఈ విధంగా ఉంది. అలాగే మామూలుగా మేస్త్రి పని చేసుకుంటారు కదా, సో అలాంటి వాళ్ళకు చిన్న చిన్న టబ్స్ ఉంటాయి కదా, ఆ టబ్స్ కూడా ఉన్నాయి. అక్కడ కనిపిస్తుందా మీకు బ్లూ కలర్ కింద, అవి మనం ఆకుకూరలు పెట్టుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతుందండి. నిజంగా చాలా వెడల్పుగా ఉందన్నమాట. కాకపోతే దాని కాస్ట్ వచ్చేసి 60 రూపీస్ చెప్పారనమాట. మీ అందరికీ ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళి నేను అన్నీ కూడా అవి కొన్ని తీసుకోవడం అయితే జరిగింది. అలాగే ఇది వచ్చేసి ఓనర్ గారి ఫోన్ నెంబర్, నోట్ చేసి పెట్టుకోండి, అనూప్ రెడ్డి. హైదరాబాద్లో ఉన్న వాళ్లకు ట్రాన్స్పోర్ట్ అయితే ఉందని చెప్పారండి, దానికి ఎక్స్ట్రా పేమెంట్ అనేది పే చేయాల్సి ఉంటుందని కూడా చెప్పారనమాట. చూసారు కదా, ఆల్రెడీ కొన్ని వేస్ట్ అయినటువంటి షేప్ కట్అవుట్ అయినటువంటి పార్ట్స్వి మళ్ళీ వీళ్ళు రీసైక్లింగ్ చేస్తారనమాట. ఇదేమో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేయడం కోసం ఆ మిషన్ అనమాట. బయట మొత్తం కూడా కొంచెం డర్టీగా ఉంటుందండి, ఎందుకంటే ఇది వచ్చేసి ప్లాస్టిక్ కంపెనీ కదా, సో అలాగే ఉంటుంది. మరి మీకైతే ఈ వీడియో యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. డెఫినెట్గా ఎవరైనా తక్కువ కాస్ట్లో గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు స్టార్ట్ చేయండి ఈ విధంగా కూడా. అంటే నేను ఆల్రెడీ గ్రో బ్యాగ్స్ ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది కూడా చూపించాను. సో దాంతోపాటు ఇది కూడా చూపిస్తూ ఉన్నాను. సో ఫ్రెండ్స్, ఇదనమాట నా వీడియో మీకు నచ్చిందా? ఇక్కడ వచ్చేసి వైట్ కలర్ అలాగే గ్రీన్ కలర్ చూసారు కదా, బ్రౌన్ కలర్ ఉన్నాయన్నమాట. అందులో మిషన్లో పెట్టేసి తీస్తారనమాట, అంతే. ఇదనమాట నా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.